హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్న హీరో సుమంత్ తో సెన్సిబుల్ యాక్టింగ్తో ఇప్పటికే ఆయన ప్రేక్షకుల్లో తను తాను నిరూపించుకున్నారు. వెరైటీ కథలతో ఇప్పటికీ మనం ముందుకు వస్తూ ఉన్నారు. ఈ ఫ్రైడే కూడా అలాంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. సుబ్రహ్మణ్యపురం ఈ సినిమాతో ఈ ఫ్రైడే మనం ముందుకు వస్తున్నారు. అఫ్కోర్స్ ఆయనతో పాటు తన న్యాచురల్ యాక్టింగ్తో మనందరినీ అలరిస్తున్న ఆకట్టుకుంటున్న మన తెలుగు అమ్మాయి ఈషా కూడా ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉంది. వీళ్ళిద్దరితో మాట్లాడి సినిమాకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. హాయ్. 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 సో అఫ్కోర్స్ నేను ట్రైలర్ చూడగానే మీరు దేవుని నమ్మరు, ఈషా దేవుని నమ్ముతుంది. సో అది అర్థమైపోయింది. సో రియల్ లైఫ్లో మీ ఇద్దరిలో ఎవరు దేవుని నమ్ముతారు, ఎవరు నమ్మరు? నేను అగ్నోస్టిక్ అండి. నేను నాస్తికుడిని కాదు, నేను అగ్నోస్టిక్. అగ్నోస్టిక్ అంటే దేవుడు ఉన్నాడో లేడో తెలీదు, అది నా నమ్మకం. మనకు తెలీదు. ఓకే, ఉండొచ్చు లేకపోవచ్చు. సో డెఫినెట్ ఇదే పాయింట్, దేవుడు అనేది ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక నమ్మకం. కానీ మీరు ఈ సినిమాలో దేవుడి మీద రీసెర్చ్ చేస్తున్నారు, సెర్చ్ చేస్తున్నారు. సో అల్టిమేట్గా ఏం జరిగింది, ఎలా అయింది ఈ సెర్చ్ అండ్ రీసెర్చ్? వెల్, ఫర్ దాట్ యుల్ హ్యావ్ టు సీ ద మూవీ. సినిమాలో ఏం సెర్చ్ చేస్తున్నారు, దేని గురించి రీసెర్చ్ చేస్తున్నారు, ఒక ఐడియా? బేసిక్గా కార్తిక్ ఇస్ ఏన్షియంట్ టెంపుల్ రీసెర్చ్ స్కాలర్. ఓకే, అంటే నాస్తికుడు అయినా కూడా మన కల్చర్ పట్ల, మన హిస్టరీ పట్ల, ప్రాచీన దేవాలయాల పట్ల, లైక్ యునో, హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వెరీ సిమిలర్ టు మీ ఇన్ రియల్ లైఫ్. అంటే నేను ఈవెన్ దో ఐఎమ్ ఎన్ అగ్నోస్టిక్, ఐ లైక్ విజిటింగ్ ఏన్షియంట్ టెంపుల్స్, చర్చెస్, మాస్క్స్, బిల్డింగ్స్, ఫోర్ట్స్, ప్యాలెసెస్ ఫ్రమ్ అ కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూ. Yeah. From a cultural point of view, not a religious point of view. From a cultural and historical point of view, నుంచి నేను విజిట్ చేయటం నాకు ఇష్టం. ఓకే. అండ్ తను ఏంటంటే, హౌ హిజ్ లైఫ్ ఇంటర్ట్వైన్స్, అంటే సుబ్రహ్మణ్యపురం అనే ఊర్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి, అదేమో దేవుడి మూలంగా జరుగుతున్నాయి అని ఊరు వాళ్ళు నమ్ముతారు. రైట్. సో హౌ హీస్ దేర్ అండ్ హౌ హీ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఫార్మ్స్ ద క్రక్స్ ఆఫ్ ద స్టోరీ. సో ఇప్పటికే ట్రైలర్ ప్రేక్షకుల్లో ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయగలిగింది. సో ట్రైలర్ చూసారు కదా. సో ఈషా, మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారు కదా, అఫ్కోర్స్ మీరు రియల్ లైఫ్ లో కూడా దేవుణ్ణి నమ్ముతారు కదా బాగా. అంటే ఈ సినిమాలో క్యారెక్టర్ వచ్చి చాలా నమ్ముతుంది. ఓకే, ఎక్స్ట్రీమ్స్, చాలా ఎక్స్ట్రీమ్. దేవుణ్ణి చాలా నమ్ముతుంది, గుళ్ళు గోపురాలు వెళ్తుంది, బాగా యూనో కోరుకుంటూ ఉంటుంది. అండ్ తనకి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, వాళ్ళ ఊరు అండ్ సుబ్రహ్మణ్యపురం చాలా చాలా ఇష్టం. బట్ రియల్ లైఫ్లో అంత కాదు నేను, బట్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. సో ఎక్కడైనా రిలేట్ అయ్యారా స్టోరీకి? కొంచెమే, ఎక్కువ కాదు. ఓకే. సో వాట్ యూజ్ మీరు పర్సనల్ లైఫ్లో కూడా సేమ్ క్యారెక్టర్, సో మీరు స్టోరీ చూసి ఎక్కడ ఎగ్జైట్ అయ్యారు, ఎలా మీరు? వన్ థింగ్ ఐ కుడ్ ఐడెంటిఫై విత్ కార్తిక్స్ క్యారెక్టర్, అంటే జస్ట్ దట్ ఇంట్రెస్ట్, అంటే ఈ ప్రాచీన దేవాలయాల పట్ల ఆ ఇంట్రెస్ట్ ఉన్న క్యారెక్టర్. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకెక్కడ నిజంగా అనిపించిందంటే, నాకు సహజంగా ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్స్ నాకు పెద్ద ఇష్టం లేదు. ఓకే. నేను జస్ట్ యూజువల్లీ నేను గమనించింది ఏంటంటే, ఈ సస్పెన్స్ థ్రిల్లర్స్ హారర్స్ అబ్బాయిలకు ఇష్టం ఉండదు, భయపడతారు. అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడతారు. నాకు నేను భయస్తుండే. నేను యాక్చువల్గా ఓన్లీ ఒక 2 ఇయర్స్ నుంచి మన తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్స్ చూడటం మొదలు పెట్టాను. ఓకే, అంటే విత్ క్షణం అండ్ కూడా 2 ఇయర్స్ నుంచి అవి రావడం కూడా ఎక్కువయ్యాయి. యా, అంటే నేను నాకు అసలు నాకు అంటే నాకు చాయిస్ ఉంటుంది, దట్స్ మై లాస్ట్ ఫిల్మ్ దట్ ఐ సీ. ఓకే, అంటే నాకు నచ్చని, నాకు సంతోష్ నన్ను 2.5 గంటలు, సంతోష్ మా దర్శకుడు 2.5 గంటలు కూర్చోబెట్టి, ఐ వాజ్ లైక్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని, ఐ వాజ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ మై సీట్. ఓకే, ఐ లైక్ ఇట్ సో మచ్ ఆ నేరేషన్. ఓకే, మొత్తం. సో నచ్చని, నాకే నచ్చింది. ఇంత నచ్చిందంటే ఇంకా మామూలుగా ప్రేక్షకులకి లైక్ యూనో నిజంగా నచ్చిన వాళ్ళకి ఇంకా ఎంత నచ్చుతుందో అని దాంతో నేను సినిమా ఒప్పుకున్నానండి. జనరల్గా ఇందాక ఇషా అన్నట్టుగా, నేను కూడా అన్నట్టుగా, హారర్ మూవీస్ ఇవన్నీ ఎక్కువ అమ్మాయిలకి ఎక్కువ ఇష్టం ఉంటుంది. సో మీకు ఎక్కడైనా రిలేట్ చేసుకోగలిగారా, వా ఇది కూడా? నాకు సంతోష్ నరేట్ చేస్తున్నప్పుడు అబ్బా ఎంత బాగుంది, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అన్న ఫీలింగ్ ఉండింది. కానీ మనం వేరే సినిమా చూస్తున్నప్పుడు ఆ టెన్షన్ అది ఉంటుంది. సంతోష్ నరేట్ చేస్తున్నప్పుడు కూడా అనిపించింది, కానీ షూట్ చేస్తున్నప్పుడు అదేం ఉండదు.
ఎందుకంటే అవన్నీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంటాయి ఎఫెక్ట్స్ అవన్నీ. సో షూట్ చేస్తున్నప్పుడు అంతే అనిపించలేదు. ఎందుకంటే ఆ ఎఫెక్ట్స్ విజువల్ ఎఫెక్ట్స్ కానీ మ్యూజిక్ ఎఫెక్ట్ కానీ ఇలాంటి సినిమాలకు ఎక్కువగా మ్యూజిక్ అండ్ విజువల్ ఈ రెండే ప్రాణం పోస్తూ ఉంటాయి. సో మ్యూజిక్ ఎలా ఉంది సినిమాలో? సాంగ్స్ ఎన్ని ఉన్నాయి? సాంగ్స్ మూడు ఉన్నాయి. ఓకే, అన్ని సిచ్యువేషనల్. ఓకే, ఎక్కడ ఆ పేస్ కి అడ్డంకి ఉండదు. కట్ చేస్తే సాంగ్స్ పెడితే లాగ్ అవుతుంది. అలా లేదు ఈ సినిమాలో. కామెడీ కానివ్వండి, పాటలు కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ సిచ్యువేషనల్. ఓకే, వన్స్ ద స్పీడ్ ఎక్కిన తర్వాత అలా వెళ్తానే ఉంటుంది. మధ్యలో యునో యూ వోంట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దీస్ డిస్ట్రాక్షన్స్. ఓకే. సో అండ్ మీకు ఎలా అనిపించింది? అంటే మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ హర్రర్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్ కి, అలాంటివి. ఆర్ఆర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫైనల్ కట్ చూసారా మీరు? ఎలా ఉంది ఫైనల్ కట్? అంటే నేను డబ్బింగ్ లో చూసాను. డబ్బింగ్ లో నాకు చాలా నచ్చింది. ఇప్పుడు ఐ థింక్ ఫైనల్ అవుట్పుట్ కూడా ఇంకా చాలా బాగా వచ్చి ఉంటుంది. అండ్ నిన్నటి వరకు లైక్ యునో ద కాపీ నిన్నే వచ్చింది. ఓకే, సో లైక్ యునో ఐ థింక్ యు గోన సీ ఇట్ లైక్ అంటే నేను చూసాను. షీ ఇస్ ఐ థింక్ షీ ఇస్ డబ్బింగ్ లో చూసాను. ఓకే, కానీ సుమంత్ చెప్తూ ఉంటారు చాలా బాగా వచ్చింది మన, అదే సంతోష్ గారు చెప్పినట్టు 100% వచ్చింది అని చెప్పి. సో మ్యూజిక్ యాడ్ చేసిన తర్వాత, ఆర్ఆర్ యాడ్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఆర్ఆర్ ఇస్ లైఫ్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్. ఈ సినిమాకి, ఇలాంటి సినిమాకి ఎప్పుడు బ్యాక్ బోన్. నేను శేఖర్ చంద్రని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా అదే, బికాజ్ ఈస్ వెరీ గుడ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ టాప్ నాచ్. కానీ అదని ఇప్పుడు పాటలు జనరల్గా ఇప్పుడు థ్రిల్లర్ అనేసరికి పాటలు దే టెన్ టు టేక్ అ బ్యాక్ సీట్. కానీ ఈ సినిమాలో అలా కాదు. అంటే ఆ మూడు పాటల్లో లైక్ యూనో టూ ఆఫ్ దెమ్ ఆర్ డెఫినెట్గా హిట్ పాటలు, చాలా పెద్ద హిట్లు అవుతాయని నా నమ్మకం. అండ్ శేఖర్ చంద్ర నా చిన్నప్పటి నుంచి తెలుసు, మ్యూజిక్ డైరెక్టర్. వాళ్ళ ఫాదర్తో నేను రెండు సినిమాలు చేస్తున్నాను. హిస్ ఫాదర్ వాజ్ మై కెమెరామెన్ ఫర్ గౌరీ అండ్ క్లాస్మేట్స్. సో ఇట్స్ ఫనీ ద హోల్ సర్కిల్ యూనో నౌ హీస్ వర్కింగ్ మేకింగ్ మ్యూజిక్ ఫర్ మై ఫిల్మ్స్. ఓకే, యా. సో మీరు గౌరీ అండ్ క్లాస్మేట్స్ అన్నారు కాబట్టి మీరు వెరైటీ స్టోరీస్ని కంటిన్యూస్గా గోల్కొండ హై స్కూల్ నుంచి తీసుకుంటున్నారు, హిట్ అండ్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా. సో ఇది ఒక ప్రయోగంలా చేస్తున్నారా లేకపోతే మీ దగ్గరికి వచ్చే స్టోరీస్? మై కాన్షియస్ డిసిషన్. ఓకే, అంటే లైక్ ఐ హ్యాడ్ అ చాయిస్. ఇప్పుడు గౌరీ సత్యం ఆట, సత్యం గౌరీ తర్వాత ఐ హ్యాడ్ అ చాయిస్ లైక్ యునో టు డూ మాస్ కమర్షియల్ సినిమా ఆర్ జస్ట్ టు డూ ఫిల్మ్స్ దట్ ఐ లైక్. ఓకే, లైక్ యునో దట్ టచ్ మై హార్ట్. Okay, that's why I went off into the Godavari Golconda High School track. For good or bad, that's my choice. Okay, so what about you, Isha? So prati film lo mi natural acting tho andar ni akattukuntunnaru, ee cinema lo ela undi? How what are you, em chesaru meeru? Alage same ga natural ga chesanu. So I hope people will love it. And ante idi అంటే జనరలీ మన క్యారెక్టర్ మనం చెప్పినప్పుడు దానికి ఎంతవరకు జస్టిస్ చేయగలుగుతాము. నేను సంతోష్తో కూడా ఎక్కువ మాట్లాడేదాన్ని, ఎలా కావాలి మీ క్యారెక్టర్ అని చెప్పి ముందే డిస్కస్ చేసుకునేవాళ్ళం. సో దట్ ఆయన అనుకునేటట్టు క్యారెక్టర్ కూడా ఉండాలి కదా. సో ఐ హోప్ ఐ డిడ్ వెల్. సో ఇలాంటి మూవీస్కి నరేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీరు అన్నప్పుడు నరేషన్ చేసినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు కదా మీరు. సో సినిమా త్రూ అవుట్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చిందా లేకపోతే ఎక్కడైనా కాంప్రమైజ్ లేకపోతే చేంజ్ చేయడం లాంటివి ఏమైనా జరిగాయి? లేదు, నో నథింగ్ ఐ థింక్, నో నథింగ్. ఇంకా యాడ్ఆన్స్ కూడా, యాడ్ఆన్స్ ఉన్నాయి తప్పించి, అంటే చాలా చిన్న చిన్న మార్పులు లైక్ బేసికల్లీ ఏమేం చెప్పాడు, స్టోరీ మీరు నరేట్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బట్ విజువలైజేషన్ అంటే విజువల్ గా మార్చేటప్పుడు కొన్నిసార్లు సాధ్యపడకపోవచ్చు. నో నో, ఇట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ హౌ అంటే నీ ఎలా విజువలైజ్ చేశాడో డైరెక్టర్, నేను ఎలా విజువలైజ్ చేశానో అలాగే వచ్చింది. ఓకే, వి డిడ్ మేక్ ఎనీ డ్రాస్టిక్ చేంజెస్. చిన్న చిన్న మార్పులు ఉంటే చాలా మైన్యూట్. ఓకే, బట్ మోరలెస్ ఇప్పుడు తను చెప్పిన దానికి అవుట్పుట్కి 90% సిమిలారిటీ ఉంది, 90-95%. ఓకే, సో ఇలాంటి వాటి విజువల్ ఎఫెక్ట్స్ సిజీ అనుకుంటాను. సో ఈ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. యా, సో అదే అఫ్కోర్స్ మీరు ఫైనల్ కట్ చూసాను అన్నారు కాబట్టి అంటున్నాను. సో హౌ, అందుకే టైం పట్టింది. ఎందుకంటే లైక్ యూనో సినిమాలో విఎఫ్ఎక్స్ చాలా ఉంది, మా అన్నపూర్ణలోనే చేశారు, అన్నపూర్ణ స్టూడియోస్ ఓన్లీ. దానికి చాలా టైం పట్టింది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. కానీ ఎక్కడ అది నిజంగా సీజీలాగా అనిపించదు. ఓకే, సినిమా చూస్తే లైక్ యూనో సీజీలాగా అనిపించదు. దానికే చాలా కాలం పట్టింది, ఆ ఎఫెక్ట్ కోసమే ట్రై చేసాం. ఓకే, సో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత
ఈ మధ్యకాలంలో గత 2 ఏళ్ళుగా ఇందాక సుమంత్ అన్నట్టుగా కూడా ఈ సినీ కైండ్ ఆఫ్ జానర్లో సినిమాలు బాగా వచ్చాయి, బట్ ఈ సినిమా ఎలా డిఫరెంట్ దాని గురించి మాట్లాడు. సో సుమంత్, నిఖిల్ ఇంతకుముందు కార్తికేయ సినిమా కూడా ఆల్మోస్ట్ ఇదే లైన్స్లో ఉంటుంది, సో దేవుణ్ణి సర్చ్ చేస్తూ ఉంటాడు. సో ఆ మూవీకి ఈ మూవీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? నేను చెప్పాను కదండి, సస్పెన్స్ థ్రిల్లర్స్ నేను చూడటం అసలు 2 సంవత్సరాల క్రితం మొదలుపెట్టాను, అందుకే నేను కార్తికేయ నిజంగా చూడలేదు. ఓకే, కానీ సంబంధం అంటే ఆ టెంప్లెట్ మేబీ ఎ లిటిల్ సిమిలర్ అండి. ఓకే, అంటే గుడి, ఊరి పేరు అండ్ ఆల్ దోస్ థింగ్స్, బట్ డ్రైవ్ అసలు పూర్తిగా వేరేగా ఉంటుంది. అంటే అక్కడ ఏ జరిగే ఇన్సిడెంట్స్ కానివ్వండి, లైక్ యు నో వాట్ ఎవర్ ద ఇంటర్నల్ ఎలిమెంట్స్ అన్నీ చాలా వేరేగా ఉంటాయండి. నేను కనుక్కొని చెప్తున్నాను, నేను అంటే నేను సినిమా చూడలేదు, కానీ సి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు ఆ టెంప్లెట్లు ఒకే మాదిరిగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంద్రాకి సమర్సింహారెడ్డికి ఇట్ హ్యాస్ అ సిమిలర్ టెంప్లెట్. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మొన్న అఫ్కోర్స్ రాయలసీమ ఫ్యాక్షన్ మీద ఫ్యాక్షన్ సినిమాలు వచ్చేసరికి ఇప్పుడు ఫ్యాక్షన్ సినిమాలన్నీ ఒకటే కాదు, ఒకటే కాదు కానీ ఆ టెంప్లెట్ ఒకటి ఉంటుంది. సరే సెకండ్ హాఫ్ అయిన తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్, ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఓకే హీఈస్ వన్ బిగ్ పర్సన్ ఏదో ఒక టైంలో. బట్ అంతేకాదు, ఇప్పుడు మొన్న చాలా మంది చెప్పారు ఇప్పుడు తొలి ప్రేమ వచ్చింది, తొలి ప్రేమకి నా సినిమా మళ్ళీ రావాకి చాలా సిమిలారిటీ ఉందని చాలా మంది అన్నారు. బట్ యు నో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ ఓన్ వే. సో అంటే దే విల్ బి అ సిమిలారిటీ లైక్ యు నో ఇన్ సర్టన్ ఫిల్మ్స్ అండ్ వెల్ అట్లీస్ట్ ఇస్ బీయింగ్ కంపేర్డ్ టు అ గుడ్ ఫిల్మ్, సో ఇట్స్ ఫైన్. అండ్ ఇంకోటి ఏంటంటే మై ఆర్ ప్రొడ్యూసర్, హీ వాజ్ అ కో ప్రొడ్యూసర్ ఫర్ కార్తికేయ. సో ఆ సుబ్రహ్మణ్యం స్వామి అంటే ఆయనకి ఒక సెంటిమెంట్ ఉంది. ఓకే, సో యునో ప్రాబ్లీ ఫర్ దాట్ లైక్ యునో హీ వాంటెడ్ టు కీప్ ద నేమ్, లైక్ ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. ఓకే, సో సెంటిమెంట్స్ గురించి మాట్లాడుతున్నారు, మీ మల్లీరావా సినిమా గురించి మాట్లాడాను కాబట్టి, మల్లీరావా సినిమాలో కూడా మీ పేరు కార్తిక్, ఈ సినిమాలో కూడా కార్తిక్. ఇట్ జస్ట్ హ్యాపెండ్ అండి, నిజంగా. అంటే నేను అడిగాను, నేను డైరెక్ట్ ఏంటి నేను కావాలని పెట్టారా నేను ఆ సినిమాలో కార్తిక్ అని, లేదు బికాజ్ సుబ్రహ్మణ్య స్వామి పేరు కార్తిక్. ఓకే, అంటే ఆ సిమిలారిటీ ఉంది కాబట్టి పెట్టాము, దానికి దీనికి సంబంధం లేదని చెప్పారు. ఇట్ జస్ట్ ప్యూర్లీ కోఇన్సిడెంటల్ దట్ మల్లీరావాలో నా పేరు కార్తిక్ అండ్ ఈ సినిమాలో నా పేరు కార్తిక్. వెల్ సుమంత్ రియల్ లైఫ్ లో కూడా దేవుని నమ్మరు, మీరు నమ్ముతారు, బట్ ఇదేమో సినిమా కూడా దేవుడికి సంబంధించిన సినిమా. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మీరిద్దరు వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది, అట్మాస్ఫియర్ ఎలా ఉండేది? సుమంత్ గారితోనా మొత్తం సెట్ లో ఎలా ఉండేది? సెట్ లో నేను గారు గారు అని చేసేస్తున్నారు, సుమంత్ నేను చేయట్లేదు, నేను సుమంతనే. థ్యాంక్ యూ. ఓకే, నాకు అలవాటు అయిపోయింది అయితే. అంటే ఇట్స్ లైక్ హెక్టిక్ గా ఎక్కడా లేదు, చాలా పీస్ఫుల్ గా అయిపోయింది షూటింగ్, అంత అంటే చాలా స్మూత్ గా అయిపోయింది. ఇట్ వాస్ ఫన్ అందరితో, అండ్ సంతోష్కి ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండకపోవడం వల్ల మాకు ఈజీగా ఉండింది, ఎందుకంటే తనకి సీన్ ఎలా రావాలో, ఎలా మాకు సీన్ చెప్పేటప్పుడు కానీ అన్నీ చాలా క్లియర్గా ఉండేవారు. సో మాకు ఎక్కడ టఫ్గా కూడా ఎక్కడ అనిపించలేదు, సో ఇట్ వాజ్ ఆల్ నైస్. సో డెఫినెట్గా ఇలాంటి విషయంలో డైరెక్టర్ కన్ఫ్యూజన్లో అంటే సినిమా మొత్తం బ్లండర్ అయిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మీకు ఎలా ఉంది డైరెక్టర్తో వర్క్ చేయడం? అంటే నేను ఆల్వేస్, నేను కొత్త డైరెక్టర్ అనేసరికి ఫస్ట్ ఒక ఫుల్ బౌండ్ షూటింగ్ స్క్రిప్ట్ నాకు అవసరం కావాలి, యూనో, అండ్ అది దానికి రీడింగ్ చేసి దానికి కొంచెం హోంవర్క్ చేసి, ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఏంటంటే సంతోష్ యూ ఆల్రెడీ మేడ్ లైక్ లాట్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్, అవార్డ్ వినింగ్ షార్ట్ ఫిల్మ్స్ నేను చూశాను. ఆ షార్ట్ ఫిల్మ్స్ కూడా ఈ జానర్లోనే ఉంటాయి, లైక్ ఇట్స్ ఆల్వేస్ లైక్ మోస్ట్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ ఆర్ ఆల్ థ్రిల్లర్స్ అండ్ ఐ లైక్ హిస్, అంటే థ్రిల్లర్కి ఒక వేరే గ్రామర్ ఉంటుంది, అది నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం థ్రిల్లర్గా చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆసక్తితో నేను నేర్చుకుంటున్నాను. అండ్ ఐ రియలైజ్ దట్ హీస్ గాట్ ద గ్రిప్ ఆఫ్ ఓకే ఎగ్జిక్యూటింగ్ ఇట్ అండ్ ఎక్కడ కొత్త డైరెక్టర్ లాగా ఐఎమ్ ఫార్చునేట్. ఇప్పుడు ఆ సినిమా కూడా ఇప్పుడు గౌతమ్ విత్ మళ్ళీ రావాలి, యూ నో సేమ్ థింగ్ యాక్చువల్లీ. ఇన్ఫాక్ట్ నేను ఆపోజిట్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, ఎందుకంటే తను కొత్త డైరెక్టర్ కదా, మీరేమైనా సలహాలు ఇచ్చారేమో అని. మీరేమో మీరే నేర్చుకున్నాను అంటున్నారు. నేను నేర్చుకున్నాను, కొన్ని సలహాలు కూడా ఇచ్చాను నేను. ఓకే, కొన్ని సలహాలు ఇచ్చాను, లైక్ యూనో ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఇంట్రొడక్షన్ యూనో వాజ్ మై ఐడియా, లైక్ యూనో ద వే, ఎందుకంటే నాకు జనరల్గా ఇప్పుడు బిల్డప్ షాట్లు, స్లో మోషన్ షాట్లు నాకు అవన్నీ చేంజ్ చేసాం కొన్ని. ఓకే, బికాజ్ ఐ లైక్ టు గో, ఐ లైక్ మై హీరో క్యారెక్టర్ టు గ్రో విత్ ద ఫిల్మ్.
ముందే విసులు కొట్టడం ఇదంతా నాకు నాకు నచ్చదు. సో సో సర్టన్ చేంజెస్ లైక్ ఐ కాంట్రిబ్యూటెడ్ అండ్ ఐ లెర్న్డ్ లాట్ ఫ్రమ్ హిమ్ ఆల్సో. ఓకే. సో ఈషా, ట్రైలర్లో అయితే మీరు చాలా తక్కువ కనిపించారు, బట్ ఊరల్గా ఇంకా వేరే క్యారెక్టర్లు ఉన్నాయి, సాయి కుమార్ కావచ్చు, వీళ్ళందరూ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో మీకు వాళ్ళతో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? ఐ డోంట్ సాయి కుమార్ గారితో ఏం కాంబినేషన్స్ లేవు యాక్చువల్లీ. సురేష్ గారు, సీనియర్ యాక్టర్ సురేష్ గారు ఉన్నారు కదా, ఆయన ఫాదర్ అనమాట మూవీలో. సో ఆయనతో వర్క్ చేయడం చాలా బాగుంది. అండ్ ఆయన ఆయన చాలా అంటే లైక్ హీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ హిస్ కాలేజ్ డేస్. సో అండ్ యాక్టింగ్ అండ్ ఐ హావ్ లెర్న్ అ లాట్. ఆయన చాలా నేర్చుకున్నాను నేను. అంటే ఆయన చాలా డిసిప్లిన్డ్గా ఉండేవారు. అండ్ షార్ట్ కట్ అనగానే అప్పుడే మాట్లాడు, ముందంతా యూస్ టు బి ఇన్ ద క్యారెక్టర్ అనమాట. సో ఐ లెర్న్ అ లాట్. ఓకే. సో అండ్ మీరు అఫ్ కోర్స్ ఇద్దరితో కాంబినేషన్స్ చేస్తుంటారు కదా, సాయి కుమార్ గారు అండ్ సురేష్ గారు. ఇది మొదటిసారి యాక్చువల్లీ. సినిమాలో అంటే వాళ్ళ క్యారెక్టర్స్ ఎంతో ఇంపార్టెంట్ అండ్ మీకు ఎలా అనిపించింది వాళ్ళతో ఫస్ట్ టైం వర్క్ చేశాను అంటున్నారు? సాయి కుమార్ గారి క్యారెక్టర్ ఇట్స్ వెరీ స్మాల్ రోల్ బట్ ఇట్స్ అ వెరీ క్రూషియల్ రోల్. అంటే సినిమాని అన్లాక్ చేసే రోల్ అది బేసిక్గా. సురేష్ గారితో అయితే నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. అండ్ ఆయన విలేజ్ పెద్ద, సుబ్రహ్మణ్యపురం విలేజ్ పెద్ద, హిస్ హర్ ఫాదర్ అఫ్ కోర్స్. అండ్ వీ హ్యాడ్ నైస్ టైమ్ వర్కింగ్ బికాస్ ఇట్స్ ఆల్వేస్ నైస్ టు వర్క్ విత్ సమ్ వన్ యూ పర్సనలీ నో. ఓకే. సో అంటే ఇలాంటి సినిమాలు అంటే ఎక్కువగా విలేజెస్లో లేకపోతే రూరల్ ఏరియాస్లో రిమోట్ ఏరియాస్లో షూట్ చేస్తూ ఉంటారు. సో ఈ సినిమా అలాగే షూట్ చేశారా? యా, అంటే మోస్ట్ ఆఫ్ ద అంటే ఆల్ ద సిటీ పోర్షన్ హైదరాబాద్లో షూట్ చేసాం. విలేజ్ పోర్షన్ ఏమో యానంలో షూట్ చేసాం, ప్లస్ ఆ టెంపుల్ పోర్షన్ ఏమో శ్రీరంగపురం అనే ఊర్లో షూట్ చేసాం. ఓకే. అది కర్నూలు నుంచి ఒక 90 కిలోమీటర్లు. ఓకే. ఫస్ట్ టైం ఇట్స్ బీయింగ్ యూజ్డ్ లైక్ ఐ మీన్ ఫస్ట్ టైం ఇట్స్ బీయింగ్ షోన్ ఆన్ ఫిల్మ్. ఓకే. నేను అని ఐ డోంట్ రికాల్ వేరే తెలుగు సినిమా అంటే ఆ ఊరు చూపించడం. ఓకే. అంటే మాకు ఆ గుడికి ఒక ప్రత్యేకమైన టోపోగ్రఫీ కావాలి, అంటే చుట్టూ నీళ్ళు ఉండాలి. సో అది అది కథకి కీలకమైన విషయం అది. ఓకే. సో టుక్ ఎ లాంగ్ టైమ్ ఫైండింగ్ ఇట్ బట్ హ్యాపీ హ్యాపీ దట్. ఎలా ఉంది గుడి ఈషా? గుడియా చాలా అందంగా ఉంది అని చెప్తున్నారు. సో చాలా బాగుంది. మేము ఆ గుళ్ళో యాక్చువల్లీ ఒక అక్కడికి వెళ్ళి చాలా గోలగోలు చేసాం పాపం. ఐ ఫీల్ బ్యాడ్. గోలగోలు చేసామంటే అక్కడికి వెళ్ళి గుడిలో ఫైట్, యాక్చువల్ గుడిలో ఫైట్ సీన్స్ ఉన్నాయి. ప్లస్ ఆ గుడి అంత దూరం వెళ్ళి ఆ గుడిలో మేము వేరే సెట్ కూడా వేసాం. అది చాలా ఇట్స్ వెరీ రేర్ సెట్. ఇప్పుడు మన స్టూడియోలో ఇస్తారా? మీరు తీసుకున్నారు? ఇచ్చారు. ఓకే. సో అక్కడ అంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చూడడానికి వచ్చేవాళ్ళు అనమాట. ఫస్ట్ టైం అక్కడ షూట్ అవడం అంటే అనుకుంటా ఫస్ట్ టైం ఫస్ట్ టైం అనుకుంటా. యా, నేను కూడా ఏ సినిమాలో చూడలేదు ఆ టెంపుల్. సో బాగుంది అక్కడ. అక్కడ లోకల్స్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంటారు. వెరీ మచ్ వెరీ కూల్. ఈ రోజు మంచి ఫన్ ఉంటుంది, అందరూ వస్తారు చూడడానికి. యా, బట్ చాలా అంటే దే నెవర్ డిస్టర్బ్డ్ us or anything like if anybody we disturbed them. సో ప్రొడ్యూసర్స్ గురించి ఆఫ్ కోర్స్ మీరు చెప్పేశారు. హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ దోస్ ప్రొడ్యూసర్స్? ఈ ప్రొడ్యూసర్స్ చాలా స్పెషల్ అండి, ఈ మూవీ ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారు. ఎందుకంటే నేను జనరల్గా చూసిన ప్రొడ్యూసర్స్ ఎలా ఉంటారంటే, అంటే వేరే వాళ్ళు చూసుకుంటారు మేనేజర్స్ కానీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వీళ్ళు, ఇందులో అలా కాదు. సుధాకర్ రెడ్డి గారు రోజు సెట్కి వచ్చేవారు, పర్సనల్గా అన్నీ అంటే లైక్ అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా పనులు ఏంటి అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి చాలా మంచిగా చూసుకున్నారు. సో ఐ రియలీ అప్రిషియేట్ దట్. అంటే జనరల్గా నేను ఎప్పుడు చూడలేదు అలాగా, బట్ ఈయన దగ్గరున్న అన్ని చూసుకునేవారు, అన్ని సవ్యంగా జరుగుతున్నాయా లేదా అని చెప్పి. సో ఇట్ వాస్ రియలీ నైస్ ఆఫ్ హిమ్. సో సుమంత్, మీరు సాయి కుమార్ గారు సురేష్ గారితో పాటు ఈషాతో కూడా ఫస్ట్ టైం వర్క్ చేశారు కదా, సో హౌ వాస్ వర్కింగ్ విత్ ఈషా? గ్రేట్. సచ్ ఇట్స్ యాక్చువల్లీ గ్రేట్ వర్కింగ్ విత్ తెలుగు హీరోయిన్. చాలా కాలం అయింది గోల్కొండ. మీరు ఇంతకుముందు గోల్కొండ హై స్కూల్? అంతే, గోల్కొండ హై స్కూల్ తర్వాత ఇది స్వాతితో. స్వాతితో. ఓకే. సో 8 సంవత్సరాలు అయింది. And it's so nice. Ante aa comfort factor vere vidhanga untundi. Okay. Dialogues koncham improvise cheyochu ala ala koncham. Ade vidhanga, you know, me mundu for the first like 10 days or so me idrom, because she's quiet and I'm quiet generally on set. So pedda maatladukune vaallu kuda kadu. Only during the later half of the film, like, you know, we got to know each other and struck up a friendship.
ఓకే, సో ఇద్దరు ఇంట్రోవర్ట్స్ ఏనా? యా యా, రేపు రిలీజ్ అవబోతోంది సినిమా, సో రేపు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, సో కొంచెం అంటే ఎలక్షన్స్ రోజు రిలీజ్ చేస్తున్నా ఒక ప్రొడ్యూసర్ గారు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరితో మాట్లాడి అంటే వాళ్ళు ఓటేసి దాని తర్వాత ఇట్స్ హాలిడే కదండి, సో మేబీ లైక్ ఇట్ ఎఫెక్ట్ ద మార్నింగ్ షోస్ ఆర్ యునో వన్ షో ఆర్ సంథింగ్ లైక్ దాట్, బట్ అది డిస్ట్రిబ్యూటర్స్ వర్ ఓకే విత్ ద డిసిజన్, సో ఇప్పుడు నేను కూడా ఓటేసి మా సినిమా ఓటేసి సినిమాకి వెళ్తే బెటర్, ఓటేసి సినిమా మా సినిమాకి ఓట్ వేయాలి, ఓ సినిమాకి ఓట్ వేయమంటున్నారు, సినిమా సినిమాకి ఓట్ వేయట, సినిమాకి వెళ్ళిన తర్వాత ఓట్ వేయమంటున్నారు, కూడా ఓట్ వేయండి అని. సో ఈశా మీకు కూడా ఓట్ ఇక్కడే ఉంది కదా? యా యా ఉంది. సో మీకేమైనా ఉందా సినిమా, రేపు సినిమా రిలీజ్ అవుతుంది, సో లోపల ఒక భయం చాలా ఉంది, టెన్షన్ ఉంది, ఎక్సైట్మెంట్ కూడా ఉంది, సో మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. ఐ వోంట్ బి ఏబుల్ టు స్లీప్, ఐ నో దట్ వన్, బట్ అంటే ఎలా ఉంటుంది రెస్పాన్స్ అన్న చిన్న టెన్షన్ ఉంటుంది, అండ్ రిలీజ్ అప్పుడు కంపల్సరీ ఎక్సైట్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ టెన్షన్ కూడా ఉంటుంది, కాబట్టి నాకు ఉంటుంది అది. సో ఫైనల్ సినిమా గురించి ఏం చెప్తారు వ్యూవర్స్కి? మొదటిసారి నేను ఈ జానర్లో కనపడబోతున్నాను, సో డెఫినెట్లీ అది ఒక కొత్తగా ఉంటుంది. అండ్ మోర్ దెన్ దాట్ ఏంటంటే ఇప్పుడు ద సెల్లింగ్ పాయింట్ ఫర్ మీ అంటే నాకు సహజంగా థ్రిల్లర్స్ నచ్చని వాడికి నాకు నేరేషన్ ఇంత నేరేషన్ సినిమా ఇంత నచ్చిందంటే ది జెన్యున్ ఫ్యాన్ ఆఫ్ థ్రిల్లర్స్ దే విల్ రియలీ ల్యాప్ దిస్ అప్ అండ్ తప్పకుండా మీకు నచ్చుతుంది, తప్పకుండా ఆకట్టుకుంటుంది, ఇట్ విల్ ఎంటర్టైన్ యూ, ఇట్ విల్ థ్రిల్ యూ, ఇట్ విల్ ఎక్సైట్ యూ. We made an honest effort and we're just, you know, hoping for the best. So, all the best. Yeah. Thank you. Both of you. So, thank you very much. So, viewers, vinaru kada, definitely thriller cinema ni ishtapade vallani definitely ga nachutundi and andaru kuda chudalsina cinema and repo vote esin tarvata cinema ku vote cheyandi tappakunda. Idi vaalti live show chustune ante ifai.